నేషన్ బ్యాలెట్ లేదు. ఆ అనుమానం చెప్పి 22 పార్టీలు సంతకం పెడితే నరేంద్ర మోడీ మీనవేశాలు లెక్కేస్తూ ఎలక్షన్ కమిషన్ మనకు దొంగాటాడే పరిస్థితికి వచ్చారు. ఎలక్షన్ కమిషన్ చూశారా తమ్ముళ్ళు, మన ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. తెలంగాణలో పోలీస్ జీపుల్లో డబ్బులు తీసుకపోతే 25 లక్షల మంది ఓట్లు తీసేస్తే దిక్కు లేదు. అంటే నాకొక రూలు, తెలంగాణ ప్రభుత్వానికి ఒక రూలా, జగన్కు ఒక రూలు, మనకు ఒక రూలా తమ్ముళ్ళు? దీనికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం కట్టుబట్టలతో వచ్చాం. వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నేను కష్టపడతా ఉంటే, ప్రజలుగా మీరు అవస్థలు పడతా ఉంటే ఒక ప్రధానమంత్రి బాధ్యత ఏంటి? చేయూతనివ్వాలా లేదా? అనుకున్న పనులు చేయాలనా లేదా? చేయకుండా మనకు అప్పటికే విభజన గాయం తగిలి మనం బాధపడతా ఉంటే దాని మీద కారం జల్లి ఆనందపడే రకం ఈ పనికి మాలిన ప్రధానమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పక్క ముఖ్యమంత్రి కేసీఆర్, మనం వచ్చేసాం ఇక్కడికి, మనం వచ్చాం, మనం ఒకటి ఆలోచించాం. ఎందుకు హైదరాబాద్ లో ఉండడం కష్టం పోయింది? ఆ కష్టం గంగలో పోయిన గంగానదిలో కొట్టుకోమని, గోదావరిలో కొట్టుకోమని కొట్టుకోబోయింది. మళ్ళీ నిలదొక్కుందామని నేను కష్టపడతా ఉంటే ఎక్కిరిస్తాడు ఈ కేసీఆర్? ఎవడిచ్చాడో, మేమిచ్చిన ఆస్తి నువ్వు తీసుకుని ఆ ఆస్తి నువ్వు అనుభవిస్తూ మమ్మల్ని ఎక్కిరిస్తావా? నువ్వు సహకరించవా? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 5 ఏళ్ళు నేను కష్టపడ్డా, మీరు కూడా చూశారు ఎన్ని మాటలు అన్నారు నన్ను. నేను యూటర్న్ తీసుకున్నానని ముఖ్యమంత్రి అంటాడు, ఇది పీఎం అంటాడు, కేసీఆర్ అంటాడు. ఏమంటాడు కేసీఆర్ నన్ను? నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. ఏం తమ్ముళ్ళు, టైం మీ ఒక్క నిమిషం. ఏం తమ్ముళ్ళు, ఏం చెప్పు? మనం తాడుతీస్తా అన్నాడు తమ్ముళ్ళు. ఈడుండే ఎమ్మెల్యే రౌడీ అనుకుంటున్నాడు, కానీ రౌడీలకు మనం రౌడీని, నా హయాంలో రౌడీలు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. తోక కట్ చేస్తాం తప్ప, ఒకప్పుడు ఈ రాష్ట్రంలో రౌడీజం, రౌడీలు రాష్ట్రం లేకుండా చేశాను. తీవ్రవాదం, ముఠాకర్షలు, అదే మారిగా మత విద్వేషాలు రెచ్చగొట్టే అందరినీ ఒకే వార్నింగ్ ఇచ్చా, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని చెప్పా, అందరినీ అణిచివేశా. అప్పుడు నా మీద దాడి కూడా చేశారు. తిరుపతిలో 2003లో దాడి చేస్తే సాక్షాత్తు వెంకట